దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం ప్రముఖ ఆర్టిస్ట్ మధు కురువా గారిని గెలవబోతున్నాము ఆయన ఆలోచన ఒక విచిత్రంగా ఉంది కానీ దాన్ని ఆచరించారు వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వేషధారణలో ఒక ఫోటో దిగారు తాను తన భార్య నిజంగా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మాటల్లో విందాం మనకి కొత్తగా మ్యారేజ్ అయినటువంటి సంవత్సరంలో ఉగాది పండగకి ఊరికెళ్ళడం జరిగింది కొంకల గ్రామానికి వెళ్తే అందరు అన్న వాళ్ళు వదిన వాళ్ళు అమ్మ నాన్న అందరూ బయట కూర్చొని ఉన్నారు నేను నా భార్య ఒకటి ఇలా మనం నేను నాన్న డ్రెస్ వేసుకుంటాను నువ్వు ఆల్రెడీ వేసుకున్నటువంటి శారీకి అమ్మ అద్దాలు పెట్టుకో ఇలా చూద్దాం ఒకసారి వెళ్ళి సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇలా రావడానికి ఆలోచన ఎందుకు వచ్చిందంటే గతంలో చాలా వరకు మా ఊర్లో ఉండేటువంటి వాళ్ళు ఇంటి పక్కన ఉండే వాళ్ళు సేమ్ మీరు నాన్నలాగే ఉన్నారు మీ నాన్న సేమ్ ఇట్లా చూస్తే మీరు మీ నాన్న మీ గొంతు కూడా సేమ్ నాన్నలానే ఉంటుంది మిమ్మల్ని చూస్తే నాన్నను చూసినట్టే ఉంది ఇలా అన్న సందర్భాలు చాలా ఉన్నాయి నా పదేండ్ల వయసులో పదహైదేండ్ల వయసులో ఇరవై ఏళ్ళ వయసులో ఇవన్నీ చోట్ల ఉన్నటువంటి దాన్ని ఒకసారి నేను నిజంగా నేను నాన్నలాగా మారితే ఎలా ఉంటుందని చెప్పి నాన్న తగిలిచ్చినటువంటి డ్రెస్సుని ఆ పంచని కట్టేసుకొని తను శారీలో ఆల్రెడీ ఉంది కాబట్టి అద్దాలు పెట్టేసుకొని అమ్మ అద్దాలు తను నాన్న అద్దాలు నేను పెట్టేసుకొని బయటకు వచ్చి ఒక మాట అనే అనలోపల అందరు షాక్ అయ్యారు ఏంటి సోమన్న ఎదురుగా మళ్ళీ సోమన్న ఎదురుగా వచ్చాడు ఏంటని చెప్పి అది లైఫ్లో మర్చిపోలేనటువంటి అనుభూతి అమ్మ నాన్న బతుకున్నటువంటి సమయంలో నేను ఆస్వాదించినటువంటి మధుర జ్ఞాపకాల్లో ఆ క్షణం కూడా ఇమిడి ఉంది అంటే ఆ చూడండి ఇప్పుడు భగవంతుడు ఎట్లా పెడతాడంటే ఒక శరీరంలోకి మనం ఒక ఆత్మను పంపించే లోపల మనం ఇన్ని రకాలుగా యాక్ట్ చేస్తున్నాం సేమ్ అలానే ఇప్పుడు నేను వస్త్రం వేసుకున్న వెంటనే నా నాన్నలాగా ప్రవర్తించాలనిపించింది అరే నాన్న పొజిషన్ నాకు వచ్చేసింది అంటే నాకు కూడా కొడుకులు ఉంటే నేను ఎట్లా బిహేవ్ చేస్తాను పిల్లలు ఉంటే ఎలా బిహేవ్ చేస్తాను వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో నేను ఎలా ఉంటాను అమ్మతో ఎలా ఉంటాను ఇవన్నీ నాకు ఆ చేంజెస్ కనిపించాయి అది రిమూవ్ చేసినప్పుడు నార్మల్ అయిపోతాను కానీ అది వేసుకున్నప్పుడు అలా అనిపించింది అప్పుడు నేను ఆర్టిస్ట్గా ఇవన్నీ బొమ్మలు గీసేవాడిని కానీ ఇంత డీప్గా ఇవన్నీ ఆలోచన చేసేవాడిని కాదు ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే మేబీ ఈరోజు నేను డీపీ పెట్టుకున్నానంటే దాని జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మళ్ళీ పెట్టుకుని ఉండొచ్చు ఆ ఆనందం వర్ణనాతీతం ఆ సెకండ్లో నేను ఆస్వాదించినటువంటిది నేను లైఫ్లో మర్చిపోలేను